వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ ప్రయాగ్రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాను యోగి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనవరి 13న ప్రారంభం కానున్న ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి హిందువులు సాధువులు రానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల కోసం ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందుకోసం వందల కోట్లను ఖర్చు చేస్తున్నారు. అసలు ప్రయాగ్రాజ్ లో చీకట్లు కనిపించకుండా ఉండేలా భారీగా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క సెకండ్ కూడా కరెంట్ పోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే మహాకుంభమేళ ఫిబ్రవరి చివరి వారంలో ముగుస్తాయి. ప్రయాగ్రాజ్ లో జరగనున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి హిందువులు పాల్గొంటారు. ప్రతి నాలుగేళ్లకు జరిగే మహాకుంభమేళపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. త్రివేణి సంగమంలో జరిగే ఈ కుంభమేళకు దేశ నలుమూలల నుండి సామాన్య ప్రజలే కాదు, విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. లక్షలాది మంది పాల్గొనే ఈ మహాకుంభమేళకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ యోగి సర్కార్ ముందు నుంచే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. కుంభమేళ జరిగే ప్రాంతాల్లో కరెంటు, రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కనీసం ఒక్క సెకండ్ కూడా విద్యుత్ సరఫరా ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం కోట్లాది రూపాయలతో శాశ్వత తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నాలుగేళ్లకు మహాకుంభమేళ, ఆరేళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ, ప్రతి పన్నెండేళ్లకు పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మహాకుంభమేళ కోసం ఎక్కడెక్కడి నుంచో సాధువులు, అఘోరాలు హాజరు కానున్నారు. దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు యోగి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక కుంభమేళ జరిగే ప్రాంతంలో చీకట్లు కూడా పడినట్టు తెలియకుండా నగరాన్ని మొత్తం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచి హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రయాగ్రాజ్ వ్యాప్తంగా 85 తాత్కాలిక సబ్స్టేషన్లు, 85 డీజిల్ జనరేటర్లు, 42 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాకుంభమేళకు విదేశాల నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో ఉన్న ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70% ఎయిర్పోర్ట్ పనులు పూర్తయ్యాయి. పర్యాటకుల కోసం యూపీ పర్యాటక శాఖ డిజిటల్ కుంభ్ మ్యూజియంను నిర్మిస్తోంది. ఇక జనవరిలో జరగనున్న ఈ మహాకుంభమేళను యూపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి హిందువులు పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాక యూపీ ప్రభుత్వం సైతం 34 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించింది. దీంతో ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తుల కోసం రోడ్డు, రైలు మార్గాలను విస్తరిస్తోంది. ఎయిర్పోర్ట్లోనూ సౌకర్యాలను విస్తరిస్తున్నారు. ప్రపంచస్థాయి సౌకర్యాలను అందించేలా ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దుతున్నారు. మహాకుంభమేళ కోసం 274.38 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టులో 6,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక టెర్మినల్ భవనం ఉంది. దీనిని రెండు విధాలుగా విస్తరిస్తున్నారు. ఒకవైపు కొత్త టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతుండగా పాత టెర్మినల్కు కొత్త రూపమిస్తున్నారు. 231 కోట్ల రూపాయలతో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతోంది. దీని నిర్మాణంతో ప్రయాణికుల నిర్వహణ వేదిక సామర్థ్యం 1200కు పెరుగుతోంది. పనులు 31 డిసెంబర్లోపు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విమానాశ్రయంలో విమానాలను నిలిపి ఉంచడానికి ఆప్రాన్ విస్తరణ దాదాపు 95% పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ ఒకేసారి 10-11 చిన్న విమానాలను సులభంగా నిలిపి ఉంచవచ్చని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మహాకుంభమేళతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని యోగి సర్కార్ భావిస్తోంది. అందుకోసం ఖర్చుకు వెనకాడకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఇది వాజ్ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.